మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కోరెం గ్రామంలోనైతే మనం ఉన్నామండి. సో కోరెం గ్రామంలో కొండపోచమ్మ మనం దేవాలయంకి అయితే మనం వెళ్తున్నాము. సో ఇటు నుంచి వెళ్తే కొండపోచమ్మ దేవాలయం వస్తుంది. కోరెం గ్రామంలో కొండపోచమ్మ ఆలయం అనేది కొన్ని ఏళ్ల చరిత్ర గల దేవాలయము. సో మనము అక్కడికి వెళ్దాము. కొండపోచమ్మ ఆలయ విశిష్టత గురించి ఆదివారంలో చాలా మంది భక్తులు అయితే వచ్చి దర్శనం చేసుకుంటారట. సో మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాము, ఎంతమంది వస్తారు, ఏమేం పూజా కార్యక్రమాలు ఉంటాయి. పోచమ్మ కాబట్టి బోనాలు అయితే చాలా మంది తీసుకొస్తారు. పోచమ్మకు బోనం అంటే ఇష్టం కాబట్టి. సో మనం వెళ్దాము, పోచమ్మను మనం దర్శించుకుందాం. కొంచెం ఒక బండి వస్తుంది కదా, అది వట్టెంలా వెళ్లే రూటు. సో మనం ఇట్ సైడ్ చూసుకుంటూనైతే కోరెం దగ్గరలో ఉన్నటువంటి కొండ పోచమ్మ వెళ్లే దారి. మనం ఈ దారి గుండానే మనం అయితే అటు వెళ్ళాలి. సో ఇటు చూసుకుంటున్నట్టయితే కోరెంకి వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు మార్గం మధ్యలో ఉన్నాము, చౌరస్త వద్ద అయితే ఉన్నాము. సో మనం ఇప్పుడు కొండ పోచమ్మ ఆలయానికి అయితే మనం వెళ్దాము, వచ్చేసేయండి. సో చూడొచ్చు చాలా దగ్గర దాకా మనం వచ్చినాము ఆలయం వద్ద వరకైతే. సో అక్కడ మనం కనిపిస్తూ ఉంది ఒక చిన్న పాటి గుట్ట. అది గుట్టలాగానే అంటే పెద్ద పెద్ద బండరాలతో నిర్మించబడి ఉంది. అంటే ఆల్రెడీ అప్పటి నుంచే ఉన్నాయి అన్నమాట, కానీ మనకు అది గుట్టలాగా కూడా లేదు, ఓన్లీ బండరాలతో ఉంది ఆలయం అనేది. సో మనం వెళ్తున్నాం, ఇప్పుడు దగ్గర దాకా వచ్చేసాం. సో ఈరోజు ఆదివారం కాబట్టి చాలా మంది భక్తులు ఉంటారు అని చెప్పేసి అన్నారు. సో మనం వెళ్ళి భక్తులు ఉన్నారా, దర్శనం చేసుకున్నారా అని చెప్పేసి మనం తెలుసుకుందాం. వచ్చారు దర్శనం చేసుకుని, తర్వాత ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఇక్కడ కొంతమంది వంట కూడా చేస్తున్నారు. సో ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, పోచమ్మని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. బోనం తీసి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడే వంటలు చేసుకుని తింటారు. సో ఆ సందర్భంగానే అయితే ఈరోజు సండే కావడం వల్ల చాలా మంది కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. సో మనమైతే ఇప్పుడు కొండపోచమ్మ ఆలయం పైనకి వెళ్తున్నాము, గుట్టపైకి. నాకైతే ఇది బాగా నచ్చిందండి, ఒకసారి చూడండి, చాలా బాగా నచ్చింది. పైకి వెళ్తున్నాము, అమ్మవారిని దర్శించుకుందాము. సో ఈరోజు ఆదివారం కాబట్టి చాలా మంది కూడా భక్తులు వచ్చారు. మనం కింద కూడా చూసాము భక్తులు రావడం అనేది. సో ఈరోజు సండే కాబట్టి అధిక సంఖ్యలో అయితే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు, బోనాలు కూడా తీసుకొస్తారు, మేకపోతులను కానీ కోళ్ళు కానీ కోసుకొని ఇక్కడే తింటారంట. సో మనం లోపలికి వెళ్దాము, ఒకసారి అమ్మవారిని కూడా మనం దర్శించుకుందాము. కొండపోచమ్మకి కళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి భక్తులు కూడా కళ్ళును కూడా సమర్పించుకుంటారు ఇక్కడికి వచ్చి. మనతో పాటు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, వట్టెంల నుంచి వచ్చారు. సో ఇక్కడ అమ్మవారు చాలా నమ్మకమైన అమ్మవారు, ప్రతి సంవత్సరం అమ్మవారిని మేము దర్శించుకుంటాము. ఎందుకంటే పక్క విలేజ్ కాబట్టి మాకు చాలా మంచి అనిపిస్తుంది అంటున్నారు. సో ఒకసారి మనం వారితో కూడా మనం మాట్లాడదాం. మేము పురాతన మా బాబులు అప్పటిసింది, తాతలు అప్పటిసింది, కచ్చరాలు కట్టుకుని వస్తుంటాం. అప్పుడు ఇక కచ్చరాలు పోయినాయి, ట్రాక్టర్లు పోయినాయి, బండ్ల మీద వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. వచ్చుకుంటూ అక్కడనే ఇక్కడనే వంట చేసి బోనం తీసుకొని వచ్చి కోడి కానీ అది కానీ చేసుకొని ఇక్కడనే వంటలు చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఈ కాలం మారింది కాబట్టి ఇక్కడనే మారి ఇక్కడ మొక్కుకొని అన్ని పోతాం. ప్రతి సంవత్సరం కూడా వచ్చి బోనం చేసి అన్ని చేసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడికి ఒడిబియ్యం పోసి అమ్మవారికి సీరే కన్ములు తీసుకొచ్చి ఒడిబియ్యం పోస్తారు, ఒడిబియ్యం పోసి బోనం చేసి పోతాం. ఒకసారి కొంచెం ఒక మైన ఒక లేట్ ఒక 15 రోజులు వెనక ముందని నెలలో వచ్చి పోతాం అన్నట్టు. ఐటమ్ మూట కంపల్సరీ పంటలేసే ముందే వస్తాం ఎక్కువ ఈ కొండపోచమ్మ గడి ఈ టైంలో వస్తాం. ఎప్పుడు కానీ అప్పుడు కచ్చరాలు కట్టుకుని వచ్చినప్పుడు కూడా సేనలు పెట్టిన తర్వాత వచ్చి పోదాం. ఇప్పుడు కచ్చరాలు అట్లా ఏం లేవా? ఇప్పుడు ఇప్పుడు కచ్చరాలు అయిపోయినాయి, ఎడ్లు లేకుండా అయిపోయినాయి.
మొన్నటిదాకా ట్రాక్టర్లో వస్తాం అందరం కలిసి, మా ఇళ్ళలో అందరు జమ అయ్యి ట్రాక్టర్లో వస్తాము. గొర్రెను మా అన్నారు కదా ఎడ్ల పండ్లు, వీటి మీద వచ్చి, ఎందుకంటే మన ఊరి పోచమ్మ కాబట్టి కచ్చలారా పసుపు కొని గుట్ట చుట్టూ తింపుకొని, గుట్ట చుట్టూ ఒక చుట్టూ తింపుకొని అక్కడ ఇడుచుకొని బిందెలు నీళ్లు బిల్లు పట్టుకొని చేర్చి వంట చేసుకొని తినిపోదాం. అప్పుడు అప్పుడు ఎందుకంటే ఎడ్ల బండితోనే ఎడ్లతోనే దున్నుతారు కదా, అది వాటిని తీసుకొస్తే వాటిని కూడా అమ్మవారు చూసుకుంటారు. పసుపు పెట్టుకొని తానాలు చేపించి కసరాలకు కూడా పసుపు కుంకలు పెట్టుకొని వస్తాం. ఇక అటువంటి మా లెక్కలను ఇంత మారిపోయింది అన్నట్టు. ఇప్పుడు ట్రాక్టర్ మళ్ళీ నిరుడు దాకా ట్రాక్టర్లు వచ్చినాం. ఇప్పుడు అందరు జమాయితలు బిజీ అయిపోతుంది జనం, అప్పటికిప్పుడు బిజీ అయిపోతారు. అసలు ఎవరి పనులలో వాళ్ళు వస్తారు, చిన్న పనులు అయినా అట్లా చేసుకొని పోతున్నాం. ఇక ఎవరికి వీలైన తీరు, అప్పుడేమో అందరం జమ అయిదాం, ఒక వాడగట్టుకు వాడగట్టు ఇలా పోతున్నాం అంటే ఇలా పోవాలి అంతే. చుట్టాలను కూడా పిలుచుకుందాం, అప్పుడు చుట్టాలు కూడా ఇడికి వచ్చి భోజనాలు చేసిపోదురు అందరు. అప్పుడు ఇప్పుడు ఇక వాళ్ళ సందర వాళ్ళే. ఇప్పుడు దాదాపుగా పెద్ద మొక్కలు ఉంటే అలా దేవుళ్ళకి చేసినప్పుడు అయితే ఇక్కడికి గొర్రెలు అవి తెచ్చుకొని కోసుకొని మొక్కలు తీసుకొని పోయి ఇంటికన్నా తింటున్నాం. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి వస్తున్నాం అందరం జమ అయితే. ఇక అందరు జమ అయితే లేరు ఇప్పుడు మీరు అన్నట్టు, అందరు భక్తులు వచ్చి దర్శనం చేసుకుని అందరు కలిసి ఇక్కడ వంటలు చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అప్పుడు చెట్లు ఉండే బాగా, ఇప్పుడు చెట్లు తగ్గినాయి. అందరు ఇక్కడనే ఉండి ఖచ్చితంగా ట్రాక్టర్ పట్టుకుని వచ్చినాం అంటే అందరు దిగి ఇక్కడనే చుట్టాలను కూడా ఇక్కడికి పిలుచుకునే వాళ్ళం అప్పుడు ఆ రోజులలో. ఇక ఆనాడే ఇక అందరికి సంతోషం అన్నట్టు. మమ్మల్ని అప్పుడు అనిపిస్తుంటే వాళ్ళు పోషమ్మ కడుకోతే మమ్మల్ని పిలుస్తారు కావచ్చు, లేకపోతే మమ్మల్ని వాళ్ళు కూడా మమ్మల్ని పిలుస్తారు కావచ్చు అని అప్పుడు ఒక సంబరం ఉండే, సంబరం ఉంటుండే. ఆకాశ పండగ ఏకాశ పండగ అంటారు కదా, అట్లా చాలా సంబరం అనిపిస్తుండే అప్పుడు. కానీ ఇప్పుడు కొద్దిగా ఇట్లా టెక్నాలజీ మారిపోయింది, ఎవరు ఎక్కడ ఉంటారో తెలుతలేరు పిల్లగాళ్ళు కూడా అట్లా. థ్యాంక్ యూ. సో చూడొచ్చు లోపల అమ్మవారు ఎంత చక్కగా అలంకరించి ఉన్నారో, చాలా బాగున్నారు. కొండపోచి అమ్మవారు చాలా చాలా ఇలా స్పెషల్, ఎందుకంటే ఆదివారం కాబట్టి చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి వారి కోరిన కోంగు భారమై అమ్మవారు వారి పైన కరుణ చూపిస్తారు కాబట్టి చాలా మంది భక్తులు అయితే రావడం అయితే జరిగింది. సో అమ్మవారిని చూడొచ్చు మనం చాలా చక్కగా అలంకరించారు. సో కొండ మీద వెలిసిన కొండపోచమ్మ ఆలయము చాలా ప్రత్యేకమైన ఆలయం అండి, చాలా చరిత్ర ఉన్న ఆలయము, కొన్ని ఏళ్ళ నుంచి ఉందంట ఇక్కడ. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకమైన అవశిష్టత ఉందంట. సో మనం ఈ అమ్మవారిని ఇప్పుడు మనం దర్శించుకుందాము. ఒకసారి అమ్మవారిని చూస్తుంటేనైతే రెండు కళ్ళు కూడా సరిపోతలేదు, అంత చాలా చాలా అద్భుతంగా ఉందండి అమ్మవారు అయితే. ఈ ఆలయం దరిదాపుల్లో ఒకప్పుడు ఇక్కడే ఊరంతా ఇక్కడే ఉండేదని మాకు వినికిడి మా పెద్దల ద్వారా. కోరిం గ్రామం మొత్తం ఈ గుట్ట చుట్టూ పక్కనే ఉండే, అంటే ఇంకా ఎట్లా నిరూపిస్తామంటే అప్పుడప్పుడు మేము ఈ గుట్ట అటుపక్క ఇటుపక్క చూసినప్పుడు కుండ పెంకులు, అప్పుడు ఏంటంటే మట్టి కుండలో ఆహార పదార్థాలు వండుకునే వాళ్ళు కాబట్టి కుండ పెంకులు అవి కనబడతాయి. ఏంటంటే ఊరుకు దూరంగా ఉన్న ప్రదేశంలో కుండ పెంకులు వంట చేసుకునే పెంకులు కానీ అట్లాంటి కనబడడం అనేది అరుదు. దాన్ని బట్టి ఏంటంటే ఊరు ఇక్కడ ఉందని నమ్మచ్చు. అయితే పూర్వకాలంలో అప్పుడు కలర గత్తర, అప్పుడు మనం ఏంటంటే మోషన్స్ వామిటింగ్ అంటాం, అట్లా వచ్చిందమ్మా. అట్లా రావడం వల్ల ఊరంతా ఇప్పుడున్న ప్రదేశానికి వెళ్ళిపోయిందని 46 అంటారు వెనకటి వాళ్ళు. 46 దారి ఉందని, ఇంకా కొంచెం మంది 44 ఇట్లాంటి సునికెల ద్వారా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సునికెల ద్వారా అండర్ గ్రౌండ్ నుంచి 44 దారి ఉందని పెద్దలు చెప్పక విన్నాం, మేము చూడలేదు. కాకపోతే అగాధం ఉంది అని మాత్రం, వెనకాల అమ్మవారి వెనకాల అగాధం అంటే లోతైన అగడత ఉంది అని వినికిడి. అమ్మవారి వెనకాల నుంచి సొరంగ మార్గం ద్వారా ఉంది అని మేము విన్నాము, మా పెద్దల ద్వారా విన్నాం. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన గుండు ఇదేనండి, మన ముందు పగలగొట్టింది అనేది ఇదే. అయితే ఈ అమ్మవారిని ఎప్పుడు ఒక ఆదిశేషుడు నాగుపాము ఎప్పుడు అమ్మవారి దగ్గర ఉంటుంది, కాకపోతే ఎవరికి ఏం కీడు ఏదమ్మా. ఆ ఆదిశేషుడు ఆ చెట్టు దగ్గర అమ్మవారి దగ్గర ఎప్పుడు తచ్చాడుతూ ఉంటుంది, మాకు కనబడుతుందమ్మా. చాలా పెద్ద సర్పం తచ్చాడుతూ ఉంటుంది, కాకపోతే మాకు ఎవరికి ఏం హాని అయ్యేదమ్మా. మేము సేవ చేస్తున్నందుకో మరి లేకపోతే అమ్మవారి కృపనో మా మీద, కీడి చేసే వాళ్ళకు మాత్రం ఈ అమ్మవారికి కానీ ఈ ఊరికి కానీ కీడి చేసే వాళ్ళను ఒక కంట కనబడుతూనే
నాగపాము ఉంటుందని, అమ్మవారి స్వరూపంగానే ఆ నాగపామును మేము భావిస్తాం. చాలామందికి మా వాళ్ళకు కనబడిందమ్మా, ఆ నాగపాము కనబడింది. అయితే మేము ఎప్పుడైనా కానీ ఆ నాగపాముకు చేతులెత్తి దండం పెట్టగానే మళ్ళీ కనబడదు. అట్లాంటి అమ్మవారి మహిమగానే మేము కీర్తిస్తుంటాం. ఈరోజు చాలా మంది భక్తులు వచ్చారు సుమన్ టీవీ కోసము, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము ఈ కొండపోచమ్మ ఆలయ విశిష్టత గురించి ఇంత చక్కగా వివరించినందుకు మా సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు. తంతలు ఉండే, అవి రాళ్ళు వాళ్ళు ఉండే, ఇప్పుడు మెట్లు కట్టించారు, మంచిగా ఉంది. దేవుడు మంచిగా ఉండు. నేను చిన్నప్పడుతుంది అత్తను, ఈ మల్లన్న గుడి, అది పోచమ్మ గుడి, ఇంకొక గుడి ఎలవతల్లి గుడి అక్కడ, సంభవసారవ తల్లి ఆడ, ఇక మంచిగా ఉన్నాయి ఇప్పటికైతే. ఎట్లా అనిపిస్తుంది మరి, మీరు ఎప్పుడెప్పుడు వస్తారు? చిన్నప్పుడల్లే మీకు ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరానికి ఒకసారి వస్తాం. మంచిగా అనిపిస్తుంది మాకు, మంచిగా అనిపిస్తుంది. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఎట్లుంది మరి వ్యవసాయం? వ్యవసాయం అమ్మవారు దగ్గరికి వచ్చిపోతాం మేము. సంవత్సరానికి ఒకసారి బొట్ట తీసుకుపోతాం, అందులో వేసుకుంటాం, మంచిగా ఉంటుంది మాకు. ఆదివారం కాబట్టి మరి కోడికి వస్తాను వచ్చిరా, మేకను కొత్తాను వచ్చిరా, ఎట్లా చూడని కోసం ఇవ్వాల మాగా పాప కోడలు పిల్లలు కోసం ఇవ్వాల. మంచి కోసినాం, ఇన్న అంట వేసుకొని ఇన్న తింటున్నాం. చిన్నప్పుడుతుంది మా తల్లిగారు ఇల్ల సారం, మా అత్తగారు బూత్కూరు, ఇక అవ్వగారి ఇంటి కాడికి వెళ్ళి చిన్నప్పుడుతుంది వచ్చిన. ఇప్పుడు ఇక నాకు ఇద్దరు కొడుకులు బిజ్జ, ఇక అందరికి పిల్లలు అయ్యారు. అప్పటికిప్పటికి ఎట్లుంది అమ్మవారి గుడి, అభివృద్ధి ఎట్లుంది? మరి మీరు చూసినప్పుడు అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు సొనికలు ఉంది, బండ సొనికలు ఉంది, అప్పుడు దేవుడు, ఇప్పుడు మంచి కట్టిచ్చిర్రు, ఇప్పుడు మంచిగా ఉంది. రావడానికి రోడ్లే ఇబ్బంది, రోడ్లే ఇబ్బంది, రోడ్లే ఇబ్బంది, రోడ్డు ఇబ్బంది, రోడ్డు మంచిగా లేదు. మాది గట్టుబూ తడగొండ అవతల ఉంటది, గట్టు బూత్కూరు. మా గుట్టకు బండ తీస్తారు చూడు, అది బూత్కూరు. మాది ఒక రోడ్డు మంచిగా లేవు. నా పేరు శ్రీనివాస్ మహారాజు, మాది గట్టు బూత్కూరు గ్రామము. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తా ఉంటాము, ఎవ్రీ ఇయర్ వస్తున్నాము, కానీ మాకు రావడానికి రోడ్ సరిగా లేదు ఇక్కడికి. ఈ తల్లి మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది ప్రతి సంవత్సరము. మేము ఎవ్రీ ఇయర్ ఓ రోజు ఓ సంవత్సరం కోడిని, ఓ సంవత్సరం గొర్రెను ఇలా కోసుకుంటూ ఉంటాము మాకు వెళ్ళిన తీరు. మేము ప్రతి సంవత్సరం రావడానికి మాకు ఒక రోడ్డు సౌకర్యం కూడా మంచిగా కల్పించాలని కోరుకుంటాను. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ, ఇక్కడ గ్రామ సర్పంచ్ కానీ చొరవ తీసుకొని మాకు ఒక రోడ్డు సౌకర్యం, సీసీ రోడ్డు లేకపోతే బీటీ రోడ్డు, ఏదైనా రోడ్డు కల్పించగలరని మా యొక్క ప్రార్థన. ఈ దైవం యొక్క ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇక్కడికి చూడడానికి వస్తాయి. ఆదివారం అయితే ఎక్కువ శాతం వస్తారు ప్రజలు, మిగతా రోజులలో బుధవారము అలా వస్తూ ఉంటారు వేస్తారము. ఇక్కడ ఒక కొండ కోచమ్మనే కాక సమ్మక్క గుడి, ఈ మల్లన్న గుడి, ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా దర్శించుకొని అందరు ఇక్కడ భోజనాలు చేసి అది అంత సౌకర్యంగా ఉండడానికి రేకుల షెడ్ కూడా కొందరు కల్పించారు. ఇంకా కూడా ప్రజలు కొందరు దాతలు ముందుకొచ్చి కల్పించగలరని మా యొక్క మనం. ఇలా వర్షంలో మేము వర్షం వచ్చినప్పుడు ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది మాకు, ఇక్కడ రేకుల షెడ్డు ఇంకా కూడా కల్పించగలరని మా యొక్క మనవి.